కడప జిల్లా పోరుమామిల్ల మండల అక్కలరెడ్డిపల్లె పంచాయతీ సమీపంలోని శాంతివనం అనాథ ఆశ్రమం దగ్గర ఉన్న ప్రధాన రహదారి దగ్గర బ్రిడ్జ్ కింద ప్రభుత్వం పంపిణీ చేసే మెడిసిన్ విసిరివేసిన ఘటనపై జిల్లా వైద్య శాఖ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరుపోగు రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కడప జిల్లా పోర్మవెలలో మండలంలో ఉన్నటువంటి అక్కలడివల పంచాయతీ శాంతివనం అనాథాశ్రమం సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర పౌష్టిక ఆహారం అందించేటువంటి ప్రభుత్వ టాబ్లెట్లు అక్కడ బ్రిడ్జి కింద పడేసి ఉండడం చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. అలాగే టాబ్లెట్ అయితేనేమి, అలాగే టానిక్లు ఇవి ఎక్స్పైరీ డేటు నవంబర్ 11 2022 వరకు ఉన్నా కూడా అక్కడ పడేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలానే చేస్తే ప్రజలకు ఏమాత్రం ఆ యొక్క మెడిసిన్ ఏమాత్రం అందుతూ ఉంది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దీనిపై ఉన్నతాధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ తదితర సంబంధించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే ఫోర్మల్లో ఉన్నటువంటి ఉప కేంద్రంగా ఉన్నటువంటి ఈ యొక్క డాక్టర్ గారు దీనిపై ఏమాత్రం స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం కనిపిస్తూ ఉంది. పనితీరు, ఈ యొక్క పనితీరు కూడా చాలా ఘోరంగా ఉంది. ఇలానే ఉంటే ప్రజలు చాలా అనారోగ్యానికి పడిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్రం ప్రజల కోసమని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంది ఈ యొక్క మెడిసిన్ కోసం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అయితేనేమి ఏమాత్రం భయం భక్తి లేకుండా ఇట్లా బ్రిడ్జిల కింద ఎక్కడంటే అక్కడ పడేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము.